నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం గూడెం సురేష్ పొలంలో అక్రమంగా అగ్రవర్ణాల వారు వేయించిన రస్తా విషయంపై ఆత్మకూరు ఆర్డీఓ మిరియాల దాసు సురేష్ పొలం దగ్గరికి వచ్చి పరిశీలించి విలేజ్ మ్యాప్లో రస్తా ఎలా ఉందో అలాగే ఉండాలి అన్నారు. ఎంఆర్ఓ మండల సర్వేయర్ గ్రామ సర్వేయర్కి విలేజ్ మ్యాప్లో రస్తా ఏ విధంగా ఉందో అదే విధంగా రస్తా వేయాలి అని చెప్పారు. గ్రామంలో ఉన్న అగ్రవర్ణ రైతులు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రస్తా ఉన్నది అని ఆర్డీఓని అడగగా ఆర్డీఓ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండవచ్చు కానీ అప్పుడు విలేజ్ మ్యాప్ ప్రకారం రస్తా ఉంది అని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు విలేజ్ మ్యాప్ ప్రకారం రస్తా వేయాలని కొత్తపల్లి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ చెప్పడం జరిగింది. 6వ తారీఖు లోపు ఈ రస్తా విషయంపై తొందరగా క్లియర్ చేయాలి అని 6వ తారీఖు నాడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంది అని ఆర్డీఓ ఎంఆర్ఓకి తెలియజేశారు. ఈ సందర్భంగా బాధితులు సురేష్ మాట్లాడుతూ ఆర్డీఓ వచ్చి విలేజ్ మ్యాప్లో ఏ విధంగా అయితే రస్తా ఉందో ఆ విధంగా రస్తా వేయాలని ఎంఆర్ఓకి సూచించినప్పటికీ అదే రోజు కొంతమంది రైతులతో ఎంఆర్ఓ గారు సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్నారని అన్నారు. ఎంఆర్ఓ గారు మండల సర్వే గారు విలేజ్ సర్వే గారు గ్రామ రైతులు అందరూ సమక్షంలో గూడెం సురేష్ చేనులో రస్తా ఉందా లేదని పరిశీలించారు. మండల సర్వే గారు గూడెం సురేష్ చేనులో రస్తా లేదని ఆయన కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఈ రస్తా ఇక్కడ ఉండదు, ఇక్కడ లేదు, విలేజ్ మ్యాప్ ప్రకారం పక్క రాజకీయాల్లో ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ రస్తాను విలేజ్ మ్యాప్ ప్రకారం రస్తా వేయాలని ఎంఆర్ఓ గారికి ఆదేశించడం జరిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి గ్రామ రైతులతోనే ఎంఆర్ఓ గారు వాళ్ళందరికీ ఉసి కలుపుతున్నారు. తలా 10,000 వేసుకొని ఈ కేసును ఎలాగైనా కానీ నీరు కార్చాలి అని చెప్పడం జరిగింది రైతులకు.